నేను యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు దైవజన జాన్ వెస్లీ గారు మా సిటీకి వచ్చారు, డెన్వర్ అనే సిటీకి. ఆ తర్వాత నా పెళ్లి నిశ్చయమైన తర్వాత నేను నా జాబ్ రిజైన్ చేసి వివాహంలో వేసుకోవాలని ఒక వెడ్డింగ్ గౌన్ కొనుక్కున్నాను నేను. అఫ్ కోర్స్ పెళ్లిలో వేసుకోలేదు వెడ్డింగ్ గౌను, రాజమండ్రిలో సాంప్రదాయబద్ధంగా చక్కగా చీర కట్టుకోవాలని మా అత్తగారు మామగారు చెప్పారు. సో ఆ డ్రెస్, ఆ వెడ్డింగ్ గౌన్ నేను వేసుకోలేదు, బట్ వెడ్డింగ్ గౌన్ కొనుక్కున్నాను అమెరికాలో. కొనుక్కున్న తర్వాత భారతదేశానికి ఒకేసారి నా ఉద్యోగం రాజీనామా చేసి వచ్చేస్తున్నానేమో, దాదాపు 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. చాలా వస్తువులు కొనుక్కుంటాం కదా, 3 సంవత్సరాలు అంటే చాలా వస్తువులు కొన్నాను. చాలా బట్టలు ఉన్నాయి, చాలా పుస్తకాలని చాలా చాలా ఉన్నాయి నా దగ్గర. సరే, లగేజ్ మాత్రం 2 సూట్కేసులే తీసుకురావచ్చు కదా, మన అన్ని తీసుకురావాలనుకున్నా కూడా తీసుకొని రాలేము. అండ్ నేను ట్రావెల్ చేసేటప్పుడు నేను ఐ బిలీవ్ ఐ కేమ్ ఇన్ బ్రిటిష్ ఎయిర్వేస్లో వచ్చాను అనుకుంటున్నా. బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. వాళ్ళు ఏంటంటే 1.5 కేజీ ఎక్కువైనా కూడా డబ్బులు కట్టించుకుంటారు, 1.5 కేజీ ఎక్కువైనా కూడా డబ్బులు కట్టించుకుంటారు. ఆ ముందు నేను దాదాపు 2 సార్లు ఇండియా వచ్చాను సెలవులకి, వెకేషన్కి వచ్చాను. అప్పుడు 1 కేజీ కూడా నేను డబ్బులు కట్టానండి. ఈసారి చూస్తే నా దగ్గర ఎక్స్ట్రా బరువు చాలా ఉంది. ఈ ఎక్స్ట్రా బరువుతో పాటు ఎక్స్ట్రా గౌన్ కూడా ఉంది. నా బ్యాక్ ప్యాక్ ఉంది, నా తర్వాత క్యాబిన్ లగేజ్ ఒక సూట్ కేసు ఉంది, అది కూడా ఓవర్ వెయిట్ ఉంది. ఆ తర్వాత నా వెడ్డింగ్ గౌన్ కూడా ఉంది. సరే, నేను చాలా భయం భయంగా వెళ్ళాను, అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. నా సూట్ కేసెస్, చెక్ఇన్ చేయాల్సిన సూట్ కేసెస్ వేసి అందులో కూడా కొద్దిగా ఎక్స్ట్రా లగేజ్ ఉంది. ఆ మెషిన్లో నేను ఎంత బరువు తీసుకురావాలో అంతకన్నా ఎక్కువ బరువు చూపిస్తుంది అది. అక్కడేం అద్భుతం జరగలేదు, ఆ మెషిన్ బాగానే పనిచేస్తుంది. కానీ ఆ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు, క్యాబిన్ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ వాళ్ళు ఏమనట్లేదండి. ఎక్కువ వెయిట్ అయినా కూడా సైలెంట్గా పంపించేస్తున్నారు లోపలికి. నేను చాలా షాక్ అవుతున్నా, ఇదేంటి, ఇంతకుముందు నేను ట్రావెల్ చేశాను, లోకల్గా కూడా నేను యుఎస్లో డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళాను, అప్పుడు కూడా నా లగేజ్ అంతా వెయిట్ చేసి ఎక్స్ట్రా వెయిట్ ఉంటే తీసేయాలని చెప్పారు కదా, ఈసారి ఏం మాట్లాడట్లేదేంటి. చూస్తూ ఉన్నా నా క్యాబిన్ లగేజ్ను బరువు తూచలేదు. సరే, అలాగే నిలబడి ఉంటే మీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగారు. చాలా పెద్ద గౌన్ ఉంది, ఇది నా పెళ్లి కోసం కొనుక్కున్న గౌన్ అండి, నేను ఇండియా పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అనగానే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఆ గౌన్ నా దగ్గర నేను బిజినెస్ క్లాస్లో సురక్షితంగా పెడతాను, నేను ఎకానమీ క్లాస్లోనే ట్రావెల్ చేశాను కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈ వెడ్డింగ్ గౌన్ని నేను బిజినెస్ క్లాస్లో తగిలిస్తాను, లాస్ట్లో దిగేటప్పుడు నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను, దాని గురించి ఏం బరువు అవ్వద్దని చెప్తుంది. ఎక్స్ట్రా బరువు ఉన్నా ఏం అడగట్లేదు, డబ్బులు కట్టించుకోవట్లేదు, ఎక్స్ట్రా ఇంకొక ఐటెం ఉన్నా కూడా దాని గురించి కూడా ఏం మాట్లాడకుండా ఆమె వచ్చి హెల్ప్ చేస్తూ ఉందండి. ఇప్పుడు నేను దేవుని అడుగుతున్నా అక్కడ నిలబడి, దేవా ఇలా నాకు ఎప్పుడు జరగలేదు, ఇంత మంచిగా ఇంత సపోర్టివ్గా వీళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారయ్యా నాతో అంటే, దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా సేవ కొరకు నీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చావు కాబట్టి నా దయ నీ మీద ఈ విధంగా చూపిస్తున్నానని చెప్పాడండి. హల్లెలూయా, దేవుని దయ. డబ్బుతో కొనుక్కోలేమండి, దేవుని దయ, దేవుని దయ, దేవుని కృప అంత అద్భుతంగా